हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल टेक पाठशाला। मीर गनुक फर्स्ट टाइम मन चैनल का वीडियोस चूस्तुन्नारंटे ई वीडियो किंद रेडलो सब्सक्राइब अने बटन कनिपिस्तुंदी, आ सब्सक्राइब बटन क्लिक चेयंडी, अलागे पक्कन बेल मीद टैप चेसि ऑल मीद नोक्कंडी। दीन द्वारा एप्पुडप्पुडु मन चैनल यॉक्क लेटेस्ट अपडेट्स अनेदी मीरु मी मोबाइल्लो पोंदगलरु। వీడియోలోకి వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు చూసే ప్రతి వీడియోను దయచేసి చివరికైతే చూడండి, అప్పుడే ఆ వీడియో అయితే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు మనకు ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎప్పటి నుంచో ఆశిస్తున్న ఒక ఫ్యూచర్ అయితే తెలంగాణ టీఆర్ఎస్ ఆర్టీసీబీ అయితే ఒక ఫ్యూచర్ తీసుకొని వచ్చింది. మనతో బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే ఆప్షన్ అయితే ఒక తెలుసుకోవడానికి ఒక యాప్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఆ యాప్ గురించి ఇవాళ మీకు చెప్పబోతున్నాను. మీరు ప్లేస్టోర్ అయితే వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళాక మీరు ప్లేస్టోర్లో టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇక చూడండి, టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ క్లిక్ చేయగానే ఫస్ట్ టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ అని అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే ఇన్స్టాల్ ఉంటుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా అవుతుంటుంది. వన్స్ ఇన్స్టాల్ అయిపోయినాక మీకు ఇలా వస్తుంది కదా, అప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇది ఇంటర్ఫేస్ ఫ్రెండ్స్. సో మీకు ఇలా ఉండగానే ఇక్కడ చూడండి, హైదరాబాద్ సిటీ టు వేరే సిటీల వరకు మాత్రం అయితేనేమో ఇలా వస్తుంది. లేదు ఓన్లీ తెలంగాణ వరకు అనుకుంటే డిస్ట్రిక్ట్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సపోజ్ వేరే సిటీ నుంచి సపోజ్ హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖపట్నం పోయిరు అనుకోండి, హైదరాబాద్ సిటీ టు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఉంది హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకొని సర్చ్ బెట్వీన్ ఫ్రమ్ టూ అని క్లిక్ చేస్తే ఇక్కడ డెస్టినేషన్ సపోజ్ ఇక్కడ ఫ్రమ్ అనే దగ్గర హైదరాబాద్, టూ అనే దగ్గర విజయవాడ పెట్టుకోండి. సెలెక్ట్ సర్వీసెస్ అంటే డిలెక్స్, మెట్రో ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు మీకు చూపెడతాను. చూడండి, ఎంజీబీఎస్ హైదరాబాద్ ఉంది కదా, సో అది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు విజయవాడ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, మెట్రో ఎక్స్ప్రెస్ ఉంది, మెట్రో ఎక్స్ప్రెస్ క్లిక్ చేసి అప్లై నొక్కాను. ఇప్పుడు సర్చ్ బస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో యాక్చువల్లీ అయితే ప్రజెంట్ అయితే కొన్ని అయితే చూపిస్తలేదు. సో ఇంకా ఇది ఏదంటే టెస్టింగ్ మోడ్లో ఉందా లేకపోతే ఫుల్ ఫ్లెజ్గా ఇంకా వీళ్ళు తీసుకురాలేదా తెలియదు కానీ ఇంకా అయితే రాలేదు. సో ఇది బస్ ట్రాకింగ్ది. సో అంటే మీరు ఏ సిటీలో మధ్యలో ప్రయాణిస్తున్నారో ఆ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోనికి. అలాగే ఇక్కడ బస్ బై బస్ రూట్ నెంబర్ ఉంది. బస్ నెంబర్ ఏమైనా ఉంటే బస్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు బస్ నెంబర్ ద్వారా. లేదనుకుంటే రూట్ నెంబర్ అనేది ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు చూపెడతాను. అఫ్జల్గంజ్ టు సికింద్రాబాద్ కదా, ఇది క్లిక్ చేయండి. ప్రస్తుతానికైతే ఇది కూడా ఏ డేటా అయితే కనిపిస్తలేదు. సో మీరు గమనించవచ్చు ఇందులో కూడా ఏ డేటా అయితే లేదు. కొని చూద్దాం. సో చూడండి, జేబీఎస్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో 5061 ఇది సర్వీస్ నెంబర్. ఈ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బస్ అయితే బస్ లిఫ్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దగ్గర దగ్గర ఇప్పుడు మీకు 741కే దాటిపోయింది మరి, పాడి షెరఫ్ అని కదా అక్కడ దాకా ఆర్సీఏ క్రాస్ రోడ్, ఇది కూడా బాలాపూర్ క్రాస్ రోడ్ దాటిపోయింది. సో ఇక్కడ మీకు ఇలా అయితే తెలుసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా కొంత అయితే తీసుకొని రావాలి ఫ్రెండ్స్, చాలా అయితే. ఇంకో బస్ చూద్దాం ఫ్రెండ్స్, ఈ బస్ చూడండి. సో ఇది కూడా లిఫ్ట్ అయిపోయింది, ఇది స్టార్ట్ అయింది ఇప్పుడే. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పికప్ పాయింట్ ఈ బస్ స్టాప్ అని ఉంది, అక్కడ పికప్ చేసుకున్న తర్వాత ఇది స్లోగా బాలాపూర్ క్రాస్ రోడ్, మంద మల్లమ్మ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, అల్కపూరి, ఈ టైమింగ్స్ అయితే ఉన్నాయి. బట్ మీరు తెలుసుకోవచ్చు బస్ అయితే ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు చూడండి, బస్ టైప్ పుష్పక ఉంది. ఈ హెల్ప్లైన్ అయితే ఈ నెంబర్ దిగానే ఈ వర్క్ అవ్వండి ఇంతే ఇది. సో ఇక బస్ నెంబర్ అయితే ఉంది. ఇలా ఏంటంటే మీరు ఆ బస్ అయితే తెలుసుకోండి. కాకపోతే ఇప్పుడైతే ఇది ఇంకా ట్రయల్ పీరియడ్లోనే ఉంది. సో ఇది మీరు ఏంటంటే హైదరాబాద్ సిటీ ఇది. అదే డిస్ట్రిక్ట్ సర్వీస్ కూడా చూద్దాం. డిస్ట్రిక్ట్ సర్వీస్ కూడా కొన్ని అయితే వర్క్ అవుతలేదు. నేను హైదరాబాద్ టు వరంగల్ కొట్టి హైదరాబాద్ కొట్టినాను అనుకోండి, నేను ఎక్స్ప్రెస్ క్లిక్ చేశాను, అప్లై మీద ప్రెస్ చేశాను, సర్చ్ బస్ ఆప్షన్ కొడతాను. సో సేమ్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే కూడా ఏం లేవు. షెడ్యూల్ ట్రిప్స్ కానీ ఆ షెడ్యూల్ ట్రిప్స్ అయితే ఉన్నాయి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది చూద్దాం ఫ్రెండ్స్, ఇవాళ అది 16 జనవరి ఉంది కదా, ఇది ఉంది ఇంకా రాలేదు. అది ఈవినింగ్ అనుకుంటా, ఇది 3:45 అంటే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. సో ఇలా అయితే మీకు లొకేషన్ అయితే తెలుస్తుంది, బట్ ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇక చూడండి, ఇక్కడ మీకు స్టార్ట్ కాకపోతే ఇలా వస్తుంది. స్టార్ట్ అయితే మీకు ఇంతమంది చూపించినట్టు అయితే వస్తుంది. అవి షెడ్యూల్ ట్రిప్స్ ఫ్రెండ్స్, అంటే ఇంకా స్టార్ట్ అవ్వనివి.
అలాగే ఇక్కడ చూడండి, మీ దగ్గరలో కనుక అయినా బస్టాప్ ఉంది, కొత్తగా ఎవరైనా హైదరాబాద్ వచ్చినా కానీ, లేకపోతే మీరు కొత్తగా వేరే ఇప్పుడు వరంగల్ సిటీ కానీ తెలంగాణలో ఎక్కడికైనా పోతే మీ దగ్గరలో ఏ సిటీ ఐ మీన్ లైక్ ఎక్కడ బస్టాప్ ఉందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉండే ఏరియా ఇది ఫ్రెండ్స్ బంజారా హిల్స్. బంజారా హిల్స్ దగ్గరలో ఒక మూడు నాలుగు ఉంటాయి. సరే ఇది గమనించండి, ఇగో ఇందులో ఒక రెండు తప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి ఎగ్జాక్ట్లీ అయితే చూపెడతలేవు, కాకపోతే ప్రాపర్గానే చూపెడుతున్నాయి. ఎగ్జాక్ట్గా అంటే మీకు ఇక్కడ చూడండి మీకు ఎంత దూరం ఉంది కూడా చూపెడుతున్నాయి, ఏది ఎంత దూరం ఉంది, డిస్టెన్స్ మీ డిస్టెన్స్ నుంచి ఎంత దూరం ఉంది. మీ దగ్గర నుంచి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెస్ ఇవ్వాలి ఈ యాప్కి, ఏంటంటే మీ లొకేషన్ యాక్సెస్ ఇస్తే అది మీకు చూపెడుతుంది. సర్చ్ బై బస్ సర్వీస్ నెంబర్ ఉంది కదా, సర్చ్ బై బస్ సర్వీస్ నెంబర్ మీద క్లిక్ చేయండి. సర్వీస్ నెంబర్ అంటారు ఇది. ఇప్పుడు సపోజ్ ఒక సర్వీస్ నెంబర్కి క్లిక్ చేస్తే సూపర్ లగ్జరీ క్లిక్ చేద్దాం మనం ఉన్నాయో. సో జూబ్లీ హిల్స్ స్టేషన్ టు కెంపగౌడ బస్ స్టేషన్ టర్మినల్. ఈ కెంపగౌడ అంటే ఐ థింక్ కర్ణాటక అనుకుంటా ఫ్రెండ్స్. డ్రైవర్ నేమ్ ఉంది, బస్ నెంబర్ ఉంది, బస్ టైప్ సూపర్ లగ్జరీ. ఇక్కడ చూడండి జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్లో 4కి స్టార్ట్ అయింది, తర్వాత 5కి MGBS వచ్చింది, 6:30కి జడ్చర్ల దాటింది, కొత్తగూడ బస్ స్టేషన్ కూడా 7:37కి దాటింది. ఇప్పుడు ఎర్రవల్లి క్రాస్ రోడ్, ఇది గుర్తుకోండి. ఇప్పుడు కర్నూలు, అనంతపూర్, బేగంపల్లి, కెంపగూడ ఇలా వెళ్ళిపోతుంది. కాకపోతే ఒకటి గుర్తుకోండి, ఆటోమేటిక్గా అయితే చేంజ్ అయితే అవుతుంది, మీ టైమింగ్స్ కానీ అవన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతున్నాయి. బట్ ఇంకా ఇది చాలా చాలా తీసుకొని అయితే రావాలి మీరు గుర్తుకోండి. సో అలాగే ఇక్కడ చూడండి ఏమన్నా ఇక్కడ బస్ రూట్ మ్యాప్ ఏమైనా ఇచ్చారో చూద్దాం. ఎస్, బస్ రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు, బట్ బస్ ఎక్కడ ఉందంటే చూపించలేదు. అయ్యా ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ కాదు. సో బస్సు రూట్ మ్యాప్ ఇచ్చారు కానీ బస్సు ఎక్కడ ఉందనేదే మనకు ఓలా ఊబర్లో ఉన్నట్టు మనకి ఎక్కడ లేదు. సో అలాంటి ఫీచర్ తీసుకొస్తే మాత్రం ఇది బాగా సక్సెస్ అవుతుంది. మీరు వెళ్ళే బస్సు ఇక్కడ చూడండి, గరుడ ఇంకా అది ఏంటిది అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడే ఈ సర్వీస్ నెంబర్ మీరు క్లిక్ చేయొచ్చు. సో ఇంకా చాలా ఫీచర్స్ అయితే తీసుకొని రావాలి ఫ్రెండ్స్, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు బస్ నెంబర్తో సర్చ్ బై బస్ నెంబర్ ఉంది, బస్ నెంబర్ ఇప్పుడు సపోజ్ మీరు వెళ్తున్న బస్ కనుక ఎక్స్ప్రెస్ ఇది అనుకుందాం. సో ఒక బస్ నెంబర్ అయితే క్లిక్ చేశాను, ఈ జూబ్లీ హిల్స్ టు శ్రీశైలం బస్ స్టేషన్ ఉంది. సో జూబ్లీ హిల్స్లో నిన్న 9:45కి స్టార్ట్ అయింది, ఇప్పుడు దగ్గర దగ్గర రీచ్ అయినాయి ఉంటుంది. ఐ థింక్ 2:54కి ఇంకా అప్డేట్ కాలేదు చూడండి, ఇది ఇంకా చాలా అప్డేట్ అయితే కాలేదు బస్ టైమింగ్స్. ఇప్పుడు 7:40 నేను రికార్డ్ చేసేటప్పుడు 7:55 అవుతుంది యాక్చువల్లీ. ఇది అప్డేట్ కాలేదా లేకపోతే స్టిల్ నా ఇంకా బస్ అక్కడే ఉందో తెలియదు, కానీ బస్ అయితే ప్రజెంట్ కిస్టంపల్లి క్రాస్ రోడ్ దగ్గర చూపిస్తుంది. ఓకే, ఐ థింక్ బస్ అక్కడే ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనకు రిఫ్రెష్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ బస్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇది 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 ఆప్షన్ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఉన్న వాటిలో ఇది ఆప్షన్ బస్ నెంబర్ ద్వారా అయితే బాగుంది. ఎందుకంటే అది సింపుల్, ఎందుకంటే యూనిక్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఈ సర్వీస్ ఇది రూట్ నెంబర్ కొట్టడం అంత చాలా ప్రాబ్లం. ప్రదేశం బుక్ టికెట్ ఉంటుంది, మీరే సిటీ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఎంటర్ చేసి డిపార్చర్ రిటర్న్ డేట్ ఎంటర్ చేసి రిటర్న్ అనేది మీ ఆప్షన్, మీ ఇష్టం ఉంటే ప్రెస్ చేసి లేకపోతే లేదు కానీ మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో టైప్ చేస్తే ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది. డెస్క్టాప్లో కూడా ఉంటుంది, ఈ డెస్క్టాప్లో కూడా ఈ ఫెసిలిటీ అయితే ఉంది, ఇది చేసింది. సో ఇలా ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో బస్సులో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చు, అలాగే మీ బస్సు మీరు వెళ్ళాలనుకున్న బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు, మీ రూట్లో ఏ బస్సులు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సుకుంది. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.